ఓపెనింగ్ సీన్ లో లీసా అనే పదహారేళ్ల అమ్మాయి ఎందుకో భయంతో అడవిలో పరిగెడుతూ ఉంటుంది చూస్తే తన బట్టలు చిరిగిపోయి మొహం మొత్తం ఇంజురీస్ తో నిండిపోయి ఉంటాయి అలా పరిగెడుతూ పరిగెడుతూ తన కాలు ఒక మెట్టుకి తగిలి ఆ స్లోప్ మీద నుంచి దొరులుకుంటూ కిందకి పడిపోతుంది సహాయం కోసం ఎవరైనా వస్తారేమో అని చూస్తుంది కానీ ఎంతసేపటికి ఎవరూ రాకపోవడంతో లీసా అన్కాన్షియస్ అయిపోతుంది నెక్స్ట్ సీన్ లో లీసా అలా కళ్ళు తిరిగి పడిపోయి ఉండడం చూసి దారిన పోయే ఓ తన్ని హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటాడు ఏ లైట్ లో మనం లీసా యొక్క మొహం మీద ఉన్న ఆ ఇంజురీస్ ఎంత దారుణ సివియర్ స్టేజ్ లో ఉన్నాయో క్లియర్ గా చూడొచ్చు బయట ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ప్రీవియస్ బుల్లింగ్ రిపోర్ట్స్ ని చూసి వాళ్ళ స్కూల్ అమ్మాయిలే లీసాని ఇలా టార్చర్ చేసి ర్యాగింగ్ చేసి ఉన్నారని అర్థం చేసుకోగలుగుతారు కానీ వాళ్ళు ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలంటే ముందు లీసా నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాకపోతే తను ఇప్పుడు అన్కాన్షియస్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అందుకే వాళ్ళు లీసా యొక్క పేరెంట్స్ ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు కాకపోతే లీసా వాళ్ళ మమ్మీ లీసా చిన్న వయసులోనే చనిపోయి ఉంటుంది వాళ్ళ నాన్నకి లీసా మీద పట్టింపే ఉండదు ఆయన వేరే కంట్రీలో నివసిస్తూ లీసాని ఏ రోజు సరిగ్గా పట్టించుకున్నదే లేదు కళ్ళు తెరిసిన లీసా దగ్గరికి హెడ్ పోలీస్ ఆఫీసర్ మిస్టర్ కిమ్ అయితే వస్తాడు అతను ఇంట్రాగేషన్ మొదలు పెడతాడు నిన్న ఏం జరిగిందో నాకు ప్రతి ఒక్క డీటెయిల్ ని నువ్వు చెప్పాలి గతి పట్టించిన వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడేలా నేను చేస్తాను లీసా కాకపోతే నువ్వు ముందు నోరి ఉంటుందని ఆయన అడుగుతాడు అయినా కూడా లీసా కామ్ గానే ఉంటుంది ఇప్పుడే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ కంగారు కంగారు గా లీసా ఒక క్లాస్ టీచర్ రూమ్ లోపలికి వచ్చేస్తుంది ఆవిడ మిస్టర్ కిమ్ ని అక్కడి నుంచి వెళ్ళని లీసాని ప్రస్తుతానికి తీసుకొని ఇవ్వమని బ్రతిమ్లాడుకుంటుంది కాకపోతే ఆవిడ ఇంటెన్షన్ ఏమి లీసాని సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించవు ఆవిడ ఎందుకో విలన్స్ ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చి పోలీసుల్ని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తుందని మనకి అర్థమవుతుంది మిస్టర్ కిమ్ కి హాస్పిటల్ డోర్ దగ్గర ముగ్గురు మిడిల్ ఏజ్డ్ ఉమెన్ కనిపిస్తారు వాళ్ళు ఇంకెవరో కాదు లీసాని ఏడిపించిన ఆ ముగ్గురు అమ్మాయిలు యొక్క పేరెంట్స్ అయి ఉంటారు మిస్టర్ కిమ్ అనుకుంటాడు ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడికి వచ్చింది లీసాని ఎలాగైనా ఈ కేసు నుంచి తప్పించు లేకపోతే లీసాకి లంచం ఇచ్చో ఈ కేసు నుంచి తప్పుకోమని అడగడానికేనని అందుకే ఆయన వెంటనే వాళ్ళ ముగ్గురిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని వాళ్ళు వ్యక్టీమ్ తో ఇన్వెస్టిగేషన్ మొదలు కానంత వరకు ఏమీ మాట్లాడకూడదు ఆమెని బెదిరించే అవకాశం కూడా వాళ్ళకి లేదని చెప్తాడు కానీ ఆ ముగ్గురు లేడీస్ యొక్క హస్బెండ్ పవర్ ఉన్న పీపుల్ వాళ్ళ పవర్ ని ఉపయోగించుకొని వాళ్ళు ఈజీగా వాళ్ళ కూతుర్ని ఈ కేసు నుంచి బయటకి తెచ్చేయగలుగుతారు మీరు ఈ కేసుని టేకప్ చేయడం మీకు కూడా మంచిది కాదనుకుంటా లీసాని కూడా ఈ కేసు నుంచి తప్పుకోమనండి అప్పుడే తన ఆరోగ్యానికి కూడా మంచిదని ఒక చిన్న స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తారు వాళ్ళు మిస్టర్ కిమ్ చెప్తాడు మీ కూతుర్లే ఆ రోజు లీసాని మౌంటైన్ కి రమ్మని ఇన్వైట్ చేశారు అక్కడే ఈ దారుణమైన ఇన్సిడెంట్ జరిగిందని అన్నాడు వాళ్ళందరూ ఇంకా ఈ ఫ్యాక్ట్ ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు నా కూతురు ఇంకా లీసా మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు వాళ్ళందరూ కలిసి అనుకోని మౌంటైన్ కి వెళ్లారు సరదాగా ఒక చిన్న ట్రిప్ లాగా ప్లాన్ చేసుకుని వెళ్లారు దానిలో నా కూతురు చేసిన తప్పేంటని వాదిస్తారు వీళ్ళందరూ ఇలాగా ఆపకుండా వాదించుకుంటూ ఉండడంతో లీసాకి హెడ్డేక్ వచ్చేస్తుంది వాళ్ళందరినీ ప్రస్తుతానికి అక్కడి నుంచి వెళ్ళిపోమని తను రెస్ట్ తీసుకోవాలని చెప్తుంది ఇన్సిడెంట్ తర్వాత లీసా ఒక క్లాస్ టీచర్ ప్రిన్సిపల్ ని కలుస్తుంది వాళ్ళిద్దరికి బాగా తెలుసు లీసాని ఎవరు ర్యాగింగ్ చేశారా అని కాకపోతే వాళ్ళు ఈ నిజాన్ని బయటికి చెప్పడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళ స్కూల్ రెప్యుటేషన్ కాబట్టి ఇంకా లీసా స్కూల్ కి తిరిగి వచ్చిన తర్వాత స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దామని అనుకుంటారు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కానీ లీసా గురించి కేర్ చేయట్లేదు వారం రోజులు లీసా ఈ పాటికి నిద నిధనంగా నడవగలుగుతూ ఉంటుంది మిస్టర్ కిమ్ గత వారంగా లీసా ఎన్నో వందల సార్లు అడుగుంటాడు నీకు ఈ గతి పట్టించింది ఎవరని కానీ లీసా ఇంకా సైలెంట్ గానే క్వైట్ గా ఉండిపోతుంది మిస్టర్ కిమ్ ఎవిడెన్స్ ని ప్రాపర్ టైం కి సబ్మిట్ చేయలేకపోయాడు గనుక చట్టం లీసా కోసం ఒక కౌన్సిలింగ్ గైడెన్స్ టీచర్ ని అపాయింట్ చేస్తుంది ఓ రోజు లీసా తన జీవితంపై తనకే విరక్తి కలగడంతో సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకుంటుంది అప్పుడే రూమ్ లోకి ఎంట్రీ ఇస్తుంది కౌన్సిలింగ్ గైడెన్స్ టీచర్ పేరు సోమి సోమి తన జీవితంలో లీసా లానే ఎందరో డిప్రెస్ స్టూడెంట్స్ ని చూసుంటుంది తన జాబ్ అయి డిప్రెషన్ తో బాధపడుతున్న పిల్లలందరినీ సరిగ్గా మోటివేట్ చేసి వాళ్ళని ఆ ట్రామా నుంచి బయటకి తేవడం సోమి అందరి గైడెన్స్ టీచర్స్ లా అసలు కాదు ఆమెని కూడా చిన్నప్పుడు స్కూల్లో తన క్లాస్మేట్స్ అందరూ హై లెవెల్లో బుల్లీ చేశారు సో సోమికి ఆ బాధ ఇంకా పెయిన్ పర్ఫెక్ట్ గా తెలుసుక తను ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న స్టూడెంట్ కేసెస్ ఎలా తీసుకోవాలని నేర్పిస్తుంది రూమ్ లోకి వచ్చిన మీ ఆ రోజు జరిగిన సంఘటనలు అన్నిటిని మరొకసారి రిపీట్ చేసి లీసా నీళ్ళు వచ్చేలా చేస్తుంది లీసా గుక్క పెట్టి ఆపకుండా చాలా సేపు ఏడ్చి తన బాధ మొత్తాన్ని పోగొట్టుకుంటుంది డిశ్చార్జ్ అయ్యే రోజు లీసాని కలవడానికి ఆ రౌడీ గ్యాంగ్ అయిన నాయన్ హాస్పిటల్ కి వస్తుంది నాయన్ మొహంలో ఆల్మోస్ట్ లీసాని చంపే అన్న చిన్న పశ్చాత్తాపం ఫీలింగ్ కూడా కనిపించదు మనకి ఆ రోజు ఇన్సిడెంట్ తర్వాత లీసా చనిపోయి ఉంటేనే బాడు అన్నట్టుగా తను ఫీల్ అవుతుంది ఇంకా లీసా యొక్క పాత యూనిఫామ్ చిరిగిపోయింది కనుక కొత్త యూనిఫామ్ ని కూడా తీసుకొచ్చి తన కేసు కొడుతుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది తన్ని పోలీసులకి దూరంగా ఉండమని నాయన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సోమి రూమ్ లోపలికి ఎంటర్ అవుతుంది తను వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు వినేసి ఉంటుంది కానీ ప్రస్తుతానికి ఏమి చేయకుండా సైలెంట్ గానే ఉంటుంది సోమి లీసాని తన ఇంటికి తీసుకువెళ్లి ప్రస్తుతానికి తను అక్కడే ఉండమని అడిగింది నెక్స్ట్ డే లీసా చనిపోయిన వాళ్ళ అమ్మ ఉండే ఇటువరకు ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఎవరో ఒక వ్యక్తి తన అటెన్షన్ చేస్తారు చూస్తే తను ఇంకెవరో కాదు లీసా యొక్క ఐడెంటికల్ ట్విన్ సిస్టర్ జర్నీ అయి ఉంటుంది అవును లీసా ఇంకా జర్నీ ఇద్దరు ట్విన్ సిస్టర్స్ వాళ్ళకి ఈ విషయం ముందు నుంచే తెలుసు కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళిద్దరు వేరవ్వాల్సి వచ్చింది నిజానికి వీళ్ళిద్దరి చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ కి డివోర్స్ అయిపోయి ఉంటుంది వాళ్ళ నాన్నకి కూతురుద్దరిని పట్టించుకునేంత టైం ఉండదు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు ఉంది వాళ్ళ అమ్మ ఇద్దరి కూతురు యొక్క బరువు బాధ చెత్త సమానంగా మోస్తూ వచ్చింది కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వీక్ అవుతూ ఉండడంతో ఆమె ఒక డెసిషన్ అయితే తీసుకుంటుంది అదే జనీని తన దగ్గర ఉంచుకొని లీసాని మాత్రం వాళ్ళ నాన్న దగ్గర వదిలేద్దాం అనుకోని కాకపోతే వాళ్ళ నాన్న లీసాని అస్సలు సరిగా పట్టించుకోలేదు ఏ మాత్రం ప్రేమని చూపించిందే లేదు అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచి అక్క చెల్లెళ్ళు ఒక్క రోజు కూడా కలిసిందే లేదు వాళ్ళిద్దరూ మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఇవాళ రీయునైట్ అయ్యారు ఇప్పుడు కూడా జెన్నీ లీసాతో మాట్లాడడానికి ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించకుండా మొహం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే సోమికి షాపింగ్ మాల్లో జెన్నీ ఏదో ఒక వస్తువుని దొంగలించడం కనిపిస్తుంది వెంటనే తను జెన్నీ దగ్గరికి వెళ్లి మీ చెల్లి లీస్ అని చాలా మంది స్టూడెంట్స్ టార్చర్ చేశారు వాళ్ళు స్కూల్లో ర్యాగింగ్ చేస్తాన్ని బాధ పెడుతూ ఉన్నారు నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలని అడుగుతుంది అయినా కూడా పట్టించుకొని జెన్నీ వాళ్ళ అక్క చనిపోతే ఏంటి బ్రతికుంటే ఏంటి అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడికి సోమి తనకి డబ్బులు ఆఫర్ చేస్తానన్నప్పుడు మాత్రమే జెన్నీ ఆగుతుంది అలా జెన్నీ ఇప్పుడు సోమి ఇంటికి కూడా వస్తుంది అక్కడే తను లీస్ అని కూడా కలుస్తుంది జెన్నీని ఒక వారం రోజుల పాటు ఆ ఇంట్లోనే ఉండమని వాళ్ళ ముగ్గురు కలిపి ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేద్దామని నిర్ణయించుకుంటారు జర్నీకి నచ్చకపోయినా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఒప్పుకుంటుంది లీసా బదులు స్కూల్ యూనిఫామ్ వేసుకుని జర్నీ స్కూల్ కి వెళ్లాల్సి ఉంటుంది కాకపోతే ఈ ఐడియా జర్నీకి అస్సలు నచ్చదు తనకి ఎందుకో చాలా ఎక్కువ కోపం వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళ అమ్మ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సరిగా లేకపోవడం వల్ల ఒక సంవత్సరం క్రితమే తన స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయి ఉంటుంది అప్పటి నుంచి తనకి కనిపించే ప్రతి ఒక్క స్కూల్ యూనిఫామ్ ధరించి వెళ్లే స్కూల్ స్టూడెంట్స్ అందరిని చూసి తను కుళ్ళుకోవడం మొదలు పెట్టింది తనకి ఎంత డబ్బు ఆఫర్ చేసినా సరే ఎట్టి ప పరిస్థితిలో తన సిస్టర్ రీప్లేస్మెంట్ గా తన స్కూల్ కి వెళ్ళనని గట్టిగా చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇప్పుడే జెన్ని ఫోన్ లో ఉండే వాట్సాప్ గ్రూప్ లో అయితే ఒక వీడియో వస్తుంది ఆ వీడియోలో కొంతమంది కలిసి అని చాలా దారుణంగా టార్చర్ చేస్తారు తన బట్టల్ని చింపేసి నేల మీదకి తోసేసి ఆపకుండా తన కడుపులో కాళ్లతో కాళ్ళతో తంతు ఉంటారు దానికి తోడు వీడియో రికార్డ్ చేస్తూ ఉన్న ఒక అమ్మాయి అయితే ఈ సిచ్యువేషన్ ని చూసి ఏ మాత్రం బాధపడకుండా ఆపకుండా గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఈ నవ్వులన్నీ జెన్ని అస్సలు నచ్చట్లేదు ఇంకా ఒళ్ళు మండిన జెన్ని చాలా స్పీడ్ గా లోపలికి వెళ్లి పిరికి దానిలో ఉన్నవేంటే వాళ్ళందరినీ ఎదిరించాలి కదా అని చెప్పి మళ్ళీ ఆ రాత్రి యొక్క ఇన్సిడెంట్స్ అన్నిటి గురించి లీసాకి గుర్తు చేయడం మొదలు పెట్టింది లీసా ఆ సిచ్యువేషన్ గురించి తలుచుకుంటేనే ఇంత బాధపడుతుంది మరి ఇంత బెదిరిపోతుందని అర్థం చేసుకున్న జెన్ని ఖచ్చితంగా ఒక గుణపాఠం నేర్పాలని డిసైడ్ చేసుకుంటుంది నెక్స్ట్ డే అనుకున్నట్టే లీసాకి బదులు జెన్ని స్కూల్లోకి ప్రవేశిస్తుంది తన కాన్ఫిడెంట్ వాక్ చూసి స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యపోతారు కానీ పెద్దగా పట్టించుకోరు తన మానన్న తన పని ఏదో తన డెస్క్ మీద కూర్చొని చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ర్యాగింగ్ చేసే స్టూడెంట్స్ అందరూ కూడా తన దగ్గరికి వచ్చి తన్ని ఏడిపించటం మొదలు పెట్టారు మరి ముఖ్యంగా వాళ్ళ గ్యాంగ్ లీడర్ నాయన్ అయితే జెన్నీని పట్టుకొని తన్ని అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేస్తూ పిచ్చి దానిలా నవ్వుతూ ఉంటుంది తన నవ్వుని వెంటనే పసిగట్టిన జెన్ని ఆ రోజు ఆ వీడియోని రికార్డ్ చేసింది ఈఎంఐ అని అర్థం చేసుకోగలుగుతుంది ఈ సిచువేషన్ ఎలా డీల్ చేయాలో అర్థమైంది జెన్నీకి వెంటనే తను లేచి నాయన్ చెంప పగలు కొట్టి ఒక్క దెబ్బతో కింద పడేస్తుంది అంటే ఇంకా దాని జుట్టు పట్టుకొని జుట్టుని పీకి తన మీద కూర్చొని ఆపకుండా చెంప పగలు కొడుతూనే ఉంటుంది ఇప్పుడు నవ్వవే నీకు చెప్తాను ఇంకొకసారి నీ నోట్ నుంచి నవ్వొచ్చిందో పళ్ళు రాలిపోతే అని బెదిరిస్తుంది అంతటి తాగకుండా జన్య ఒక వీడియోని కూడా రికార్డ్ చేసి ఇప్పుడు నవ్వు వస్తుంది కదా నవ్వు అని ఆపకుండా తన పీక నొక్కేస్తూ ఉంటుంది నాయోన్ ఊపిరి ఆడట్లేదు అయినా ఆగని జన్ తనకి కొడుతూనే ఉంటుంది నాయోన్ ఫ్రెండ్స్ అందరూ కూడా తన యొక్క ఈ కంప్లీట్ స్ట్రేంజ్ బిహేవియర్ ని చూసి షాక్ అయిపోతారు నాయోన్ని కాపాడిని కూడా కాపాడలేకపోతారు ఆఖరికి వాళ్ళ క్లాస్ టీచర్ సీన్ లోకి ఎంట్రీ ఇస్తే గానీ వీళ్ళిద్దరు ఈ గొడవ ఆగలేదు వాళ్ళిద్దరినీ కూడా టీచర్ ఒక క్లాస్ రూమ్ లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళకి ప్రైవేట్ గా డిసిప్లిన్ గురించి పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది కానీ మనకి తెలిసినట్టే జన్ ఎటువంటి విధంగా ను వాళ్ళ టీచర్ మాటల్ని ఒబే చేయదు చాలా పొగరుగా గీరక తలని అటు ఇటు తిప్పుతూ చాలా ఆటిట్యూడ్ ని చూపించింది రూమ్ లోయన్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రూమ్ లో కేవలం టీచర్ ఇంకా జెన్ని మాత్రమే మిగులుతారు జెన్ని పెన్ ని తీసి భయంకరంగా టీచర్ వైపు నడిచి తన్ని పొడి చేసే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది నువ్వు మిగిలిన స్టూడెంట్స్ అందరితో ఈక్వల్ గా లీసాని ట్రీట్ చేయలేదు అందరి స్టూడెంట్స్ ని ఒకేలా ట్రీట్ చేయడమే కదా టీచర్ యొక్క బాధ్యత ఇప్పుడు నీ తప్పుకి గుణపాఠం నేర్పించే తీరుతానని అంటుంది జెన్ని యొక్క ఈ బెదిరింపులకి టీచర్ గజ గజ వణికిపోతూ ఉంటుంది టీచర్ యొక్క ఈ భయాన్ని చూసి జెన్నీకి కడుపు నిండిపోతుంది అందుకే ఆ టీచర్ని పెద్దగా ఏమి చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంటికి వచ్చిన జెన్ని వాళ్ళు తను స్కూల్లో నాయోని బాధినప్పుడు తీసిన వీడియోని లీసాకి చూపిస్తుంది కానీ లీసా మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు అంటే లీసా యొక్క బిగ్గెస్ట్ ఎనిమి అంత బాధపడుతూ ఉండడం చూసిన తర్వాత కూడా లీసా ఏమి పెద్దగా రియాక్ట్ అవ్వదు అంటే తన జాలి గుండెని మనం అర్థం చేసుకోగలుగుతాము లీసాకి పెద్దగా వైలెన్స్ ని ఎంకరేజ్ చేసే అలవాటు ఏమీ లేదు అందుకే తను వీడియోని చూస్తున్నంత సేపు చూస్తుంది కానీ తర్వాత దాని గురించి ఆలోచించదు పెద్దగా పట్టించుకోదు కూడా కాకపోతే ఇప్పుడు సో జెనీకి ఒక చిన్న వార్నింగ్ ఇస్తుంది తను స్కూల్లో తనకి నచ్చినట్టుగా చేస్తూ పోతూ ఉంటే రేపు తన సిస్టర్ ట్రబుల్ లో పడచ్చని నెక్స్ట్ డే ఇద్దరి ట్విన్ సిస్టర్స్ బర్త్డే ఉంటుంది మొట్టమొదటిసారి వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే కుదురుతుంది ఇద్దరు కలిసి కేక్ ని కూడా కట్ చేస్తారు ఇద్దరు వాళ్ళ వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుకుంటారు ముందుగా లీసా అయితే చిన్నప్పటి నుంచి తనకి పేరెంట్స్ లవ్ అంటే ఏంటో తెలియదు ఏ రోజు నాన్న నన్ను ప్రేమగా చూసుకోలేదని చెప్పింది జెనీ కూడా అమ్మతో నేను ఉన్నానే కానీ అమ్మతో పేదరికంలో జీవించడం నాకు ఒక జీవితం లాగే అనిపించలేదని చెప్పింది నెక్స్ట్ మార్నింగ్ తెలియదు ఎలా సరే జెన్ని ఇంకా నిద్రలేగవదు అందుకే లీసానే స్కూల్ కి వెళ్దామని నిర్ణయించుకుంటుంది ఎలాగో నిన్న జెన్ని నాయన్ కి ఒక గుణపాఠం నేర్పించి ఉంటుంది కాబట్టి ఇవాళ తన దగ్గరికి తన జోల్ కి రాదని అనుకుంటుంది లీసా స్కూల్లో నాయోన్ వల్ల అమ్మ ప్రిన్సిపల్ ని అప్రోచ్ అయ్యి ఎలాగైనా లీసా దాని వెంటనే స్కూల్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసేయండి దాని వల్ల నా కూతురికి ప్రమాదం వచ్చేలా ఉంది మర్యాదగా చెప్తున్నాను ఇది జరగకపోయిందో నా భర్తకి చెప్పి స్కూల్ ని మూతపడేలా చేస్తానని బెదిరిస్తుంది ప్రిన్సిపల్ కూడా ఆవిడ మాటల్ని వెంటనే ఒప్పేసుకుంటాడు ఎలాగైనా నేను ఈ సిచ్యువేషన్ ని స్మూత్ గా డీల్ చేస్తానండి మీరు పెద్దగా బాధపడక్కర్లేదు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి అని అంటాడు ఈ మాటలన్నిటిని లీసా డోర్ దగ్గర నుంచి వినేస్తుంది అందుకే ఏడ్చుకుంటూ బాత్రూమ్ లోపలికి పరిగెడుతుంది ఇక్కడ నాయన్ కూడా ఉంటుంది నాయోన్ కి దొరికిందే ఛాన్స్ అనుకుని తను కూడా రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది బాత్రూమ్ లోపలికి వెళ్లి వెళ్లంగానే ఒక బకెట్ నీళ్ళని తీసుకొచ్చి లీసా మీదకి పంపేస్తుంది ఇంటికి వచ్చిన లీసా పూర్తిగా తడిచిపోయి ఫుల్ గాలిచిపోయి ఉంటుంది వచ్చి రాగానే అక్కడికక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది సో మీ కంగారు పడిపోతూ ఉంటే జెన్నీకి మాత్రం ఒళ్ళు మండిపోతుంది వెంటనే లీసాకి కాల్ చేసి ఆలస్యం చే కు తక్షణ మౌంటైన్ దగ్గరికి రా ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తే నీ వీడియోని నేను ఆన్లైన్ లో పెట్టి వైరల్ చేసి పడేస్తానని బెదిరిస్తుంది ఎక్కడ తను రాకపోతే ఆ వీడియో ఆన్లైన్ లో సర్క్యులేట్ అయి తను ప్రమాదాల్లో పడుతుందేమో అనుకొని నాయోన్ ఇంకేమి ఆలోచించకుండా మౌంటైన్ ఏరియా దగ్గరికి వచ్చేస్తుంది ని పరిగెత్తుకుంటూ తన వెనకల నుంచి వచ్చి తన తలపైన ఒక పెద్ద కర్ర పెట్టి కొడుతుంది నాయోన్ కళ్ళు తెరిచి చూసేసరికి తన కాళ్ళు చేతులు రెండు కట్టేసి ఉంటాయి తన నోటికి కూడా ప్లాస్టర్ వేసేసి ఉంటుంది ఇప్పుడు జేన్ని నాయోన్ నోటికి వేసిన ప్లాస్టర్ ని తీసి బలవంతంగా తనతో ఒక ఫుల్ బాటిల్ నీళ్ళని తాగి తాగిపిస్తుంది తర్వాత జన్ని ఆలోచనలు అతి క్రూరంగా మారతాయి ఇప్పుడు తను బాటిల్ ఫుల్ ఆఫ్ యాసిడ్ ని తీసుకొచ్చి నాయన్ కి తాగిపిద్దాం అనుకుంటుంది నాయోన్ అలా చేయొద్దని తన ప్రాణాల కోసం బ్రతిమ్లాడుకుని చాలా అంటే చాలా బాధగా వేడుకుంటుంది ఇది చూసిన జన్నికి నవ్వు ఆగట్లేదు ఆపకుండా పడి పడి పగల పడి నవ్వుతూ ఉంటుంది యాసిడ్ ని డైరెక్ట్ గా తన మీద వంపుకుండా కావాలని మెల్లమెల్లగా తన పక్క నుంచి డేంజరస్ వే ల వంపుకుంటూ తన దగ్గరికి తీసుకొస్తుంది కాకపోతే తను అంత దారుణమైన పనినైతే అయితే ఏమీ చేయదు దీన్ని నాయన్ కాళ్ళకి కట్టిన టేప్స్ ఇంకా తాడ్లని మొత్తం తెంపేసి నాయాన్ని వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వేగంగా పరిగెత్తమని చెప్పింది నాయాన్ని కూడా అలానే చేస్తుంది ఆపకుండా అక్కడి నుంచి చాలా స్పీడ్గా పరిగెడుతుంది కాకపోతే రెండు అడుగులు ముందుకు వేసేసరికి ఒక స్లోప్ వల్ల కాలు జరి కిందకి దొర్లుకుంటూ వెళ్ళి పడిపోతుంది కొద్దిసేపటికి అక్కడికి లీసా కూడా వస్తుంది తను నాయన్ కి అని కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి సోమి కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ని చూసి షాక్ అయిపోతుంది సోమి వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి నాయాన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తుంది నెక్స్ట్ సీన్ లో పోలీస్ అందరూ కూడా జర్నీని ఇంటర్గేట్ చేయడం మొదలు పెట్టారు పోలీసులు దగ్గర జెన్నీనే ఈ పని చేసిందండనికి సరైన ఆధారాలు లేవు గనుక పోలీసులు ప్రస్తుతానికి జెన్నీని వదిలేస్తారు బయటికి వచ్చిన జెన్ని నాయోన్ కి ఆ పరిస్థితి ఇంకా గతి పట్టించినందుకు ఏ మాత్రం ఇంకొకసారి ఛాన్స్ వస్తే మళ్ళీ ఇలాగే చేస్తానన్నట్టుగా సోమికి చెప్తుంది డిసప్పాయింట్మెంట్ లో సోమి ఒంటరిగానే జెన్నీని అక్కడ వదిలేసి ఇంటికి బయలుదేరిపోతుంది ఇప్పుడే అక్కడికి ఏడ్చుకుంటూ నాయోన్ వాళ్ళ అమ్మ వచ్చి జెన్నీని కొడుతూ జరిగిన దానికి మొత్తం జెన్నీనే కారణం అని తనని పూర్తిగా బ్లేమ్ చేస్తూ ఉంటుంది జెన్ని అసలే మూడ్ ఆఫ్ లో ఉంది చాలా కోపం కూడా వచ్చేస్తూ ఉండడం వల్ల తను టంగ్ స్లిప్ అయిపోయింది జరిగిందంతా మీ కూతురు చేసిన దానికి ఒక పే బ్యాక్ మాత్రమే నేను రివెంజ్ తీర్చుకుంటున్నాను ఇప్పుడు నువ్వు కూడా నీ కూతురు లాగా నవ్వు అని అంటుంది ఈ మాటలు విన్న పోలీసులకి నాయోన్కి ఆ పరిస్థితి పట్టడానికి ఈఎంఐ అమ్మాయి కారణమని అర్థం చేసుకోగలుగుతారు ఇదే విషయాన్ని జెనీని అడుగుతారు కూడా కాకపోతే జెనీ దానికి రిప్లై ఇలా ఇస్తుంది మీరు వెతుకుతున్న ఆ లీసా ఇంట్లో ఉంది నేనైతే ఆ లీసాని కాదని అంటుంది దీనికి అర్థం పోలీసులు ఇంకా లీసానే ప్రతీకారం తీర్చుకుంటూ ఉంది వాళ్ళిద్దరు ట్విన్ సిస్టర్స్ అన్న విషయం వాళ్ళకి తెలియదని తను ఇండైరెక్ట్ గా చెప్తుంది మిస్టర్ కిమ్ లీసా యొక్క బిహేవియర్ అంత సడన్ అంతలా మారిపోవడంతో ఎందుకో లీసా పైన అనుమానం కలుగుతుంది ఎందుకన్నా మంచిది తనకి డాపల్ గ్యాంగర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వెంటనే తన ఇంటికి బయలుదేరి వెళ్తాడు మిస్టర్ కిమ్ లీసా ఇంటికి వచ్చి చూస్తే అక్కడ ఎవరు ఉండరు అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్న టైం కి మిస్టర్ కిమ్ కి ఒక కాల్ వస్తుంది హాస్పిటల్ నుంచి నాయన్ కాన్షియస్ కాన్షియస్నెస్ లోకి వచ్చింది తను ఏదో తలుచుకొని బాగా భయపడిపోతుందని ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు ఆ రోజు నాయన్ కాళ్ళు జారి కాలు స్లిప్ అయి దొర్లుకుంటూ స్లోప్ మీద నుంచి కిందకి వెళ్లి పడినప్పుడు తన పక్కన కేవలం జర్నీ మాత్రమే ఉంది ఇక్కడే మూవీ యొక్క అతిపెద్ద ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది జెన్ని లీసా ఇంకా సోమి వీళ్ళ ముగ్గురు కూడా ఒకే పర్సన్ అయి ఉంటారు అవును ఇప్పటి వరకు మనకి చూపించిన ప్రతి సీన్ లో లీసా వాళ్ళ ఇద్దరుతో కమ్యూనికేట్ అవుతూ ఉన్న ప్రతిసారి తనలో తను తనతోనే మాట్లాడుకుంటూ ఉంది తనకి జెన్ని అనే ఒక ట్విన్ సిస్టర్ అంటూ ఎవరూ లేరు లీసాని స్కూల్లో అందరూ ర్యాగింగ్ చేసి ఏడిపిస్తూ ఉండడం వల్ల తను ఒంటరిదైపోయింది అందుకే తను జెన్ని అనే ఒక క్యారెక్టర్ ని తనకి తానుగానే సృష్టించుకుంది మెల్లమెల్లగా తను సృష్టించిన ఈ క్యారెక్టర్ ఫ్యాంటసీ నే ఆబ్సెసివ్నెస్ గా కూడా మారి తను మల్టిపుల్ పర్సనాలిటీ డిజైన్ డెవలప్ ఇంకా సోమి కూడా ఒక ఇమాజినరీ క్యారెక్టర్ అంటే యాక్చువల్ గా సోమి ఉంది తన గైడెన్స్ టీచర్ గా అపాయింట్ చేసి ఉంటుంది చట్టం కాకపోతే ఇన్ పర్సన్ లీసాని ఒక్కసారి కూడా కలిసి ఉండదు అవును సోమిని కూడా తన గురించి కేర్ తీసుకునే ఒక మనిషిగా లీసా ఒక క్యారెక్టర్ ని సృష్టించుకొని తన పర్సనాలిటీ లోకి యాడ్ చేసేసుకొని ఉంటుంది ఒకటి లీసా ఒక మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ గురించి సరిగ్గా అర్థమవుతుంది అందుకే తనకి థెరపీ సెషన్స్ కి అటెండ్ అవ్వని కూడా చెప్తారు లీసా స్కూల్ మానేస్తుంది ఇప్పుడు కంప్లీట్ గా తన మెంటల్ హెల్త్ పైనే ఫోకస్ చేస్తుంది ఇప్పుడు మనం చూస్తే లీసా తన పాత పాస్ట్ గురించి మొత్తము కూడా ఒక థెరపిస్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అది కూడా డీటెయిల్ గా బట్టే మనం అర్థం చేసుకోవచ్చు లీసా పూర్తిగా తన గాయాలన్నిటిని మానుకుంది ఇప్పుడు తను నార్మల్ అమ్మాయిగా మారిపోయి ఉంటుంది ఈ మూవీ యొక్క ఆఖరి సీన్ లో సో గా సోమి మొట్టమొదటిసారి లీసాని కలిసి ఉంటుంది ఎయిర్పోర్ట్ లో తను ఎయిర్పోర్ట్ వరకు లీస్ అని డ్రాప్ చేయడానికి వచ్చి ఉంటుంది మీ సహాయంతో లీసా ఒక డిఫరెంట్ సిటీకి వెళ్లి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తూ ఉన్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లేషన్ నచ్చినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్